రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకి సలహా కమిటీలో ఆరుగురికి డైరెక్టర్లుగా అవకాశం లభించింది. రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ అథారిటీ సలహా కమిటీలో ఆరుగురు డైరెక్టర్లు నియమించడం జరిగిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ మార్గాని భరతరామ్ వెల్లడించారు. ఈ నియమకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జరిగాయని ఎంపీ భరతరామ్ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ కార్యాలయం నుంచి నియామక సమాచార పత్రం అందిందని తెలియజేశారు. డైరెక్టర్లుగా మార్గాని విజయకృష్ణ, కండ్రపు రాజేశ్వరరెడ్డి, హేమాదేవ్, శివకుమార్, పిల్లి సిరిబాల కుమారస్వామి, సంగం జయప్రకాష్, బాడే నరేష్ కుమార్ నియమించడం జరిగిందని భరతరామ్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ మార్గాని భరతరామ్ కృషితో జరిగిందని ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.